రేణిగుంటలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ మద్యం షాపు వద్ద జరిగిన గొడవల్లో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రేణిగుంట జ్యోతినగర్కు చెందిన రూపేష్ బాబు చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తను నాన్న వాళ్లను చూడటానికి రేణిగుంట జ్యోతినగర్కు రావడం జరిగింది. పిల్లలకు తినడానికి తీసుకురావడానికి వెళ్లిన రూపేష్ బాబు రోడ్డు లోపల ఉన్న మద్యం దుకాణం వద్ద అందరితో గొడవ పడుతున్న ఇద్దరు వ్యక్తులను తన ఊరి వాళ్లే అని ఎందుకు గొడవ పడుతున్నారు అని అడగగా వారి చేతిలో ఉన్న మద్యం బాటిల్తో రూపేష్ బాబు తలపైన మరియు కడుపులో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతి హాస్పిటల్లో చికిత్స చేయించుకుని వచ్చి మరుసటి రోజు గాయాలు పాలైన రూపేష్ బాబు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన రేణిగుంట అర్బన్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. நல்லா குத்திருக்காங்க, நல்லா வயிற்றில் குத்திருக்காங்க. சாப்பிடவும் முடியல, எதுவும் பண்ண முடியல. தையல் போட்டு ஒரே வாமிட்டிங் எடுத்து இது பண்ணி நேற்று ஹாஸ்பிட்டல் கூப்பிட்டு போய் வாமிட்டிங் நிற்கவே இல்லை. நைட்லாம் ஒரே இது பண்ணி அவஸ்தப்பட்டு அவங்க குத்துனதுனால தான் நைட் இறந்து. அவங்க பேர் ஜான் யாருனாக்கா மத்தை. அது இல்லாமல் குத்துனது மட்டும் இல்லாமல் அவர் கையில் பானிபூரி தைச்சதானிக்கு பாப்புக்கு போய் வெள்ளி உண்டாடு. ஆட அப்பாயிலு இத்தரு மத்தையா ஜானு இத்தரு ஜகடாலு வேசுக்கணு உன்னாரு. ఎందుకు నైనా వేస్తారో అని వాళ్ళిద్దరిని వాడు తీసేదానికి పోతే బాటిల్ పగలు కొట్టి పోటీ చేస్తున్నారు. ఏం లేదు నా వాడు చెన్నైలో ఉన్నాడు, అబ్బాయికి ఏం ప్రా ఇది లేదు. చెన్నై వాడు అబ్బాయి ఏమి గొడవలను అడిగేదానికి నువ్వు అక్కడ గొడవలు వేసుకుంటావు అంటే ఎందుకు వేసుకుంటావునని అడిగినారు. మీకెందుకు నువ్వు ఎవరురా నువ్వు అడిగేదానికి అనేసి బాటిల్ తీసి ఫస్ట్ తలపైన కొట్టినారు, తర్వాత పొడి చేసినారు సార్ బాటిల్తోనే. మేడం వచ్చినారు, మళ్ళీ అంబులెన్స్కి వచ్చి ఫోన్ చేసినాము, అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి చూసేసిన తర్వాతే లేదు చనిపోయినారని చెప్పేసినారు సార్. తర్వాతే మేడం వచ్చినారు, సీఏ మేడము.